టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల ఆదేశాల మేరకు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మజపేట 7వ వార్డులో నూతన టీఆర్ఎస్ వార్డు కమిటీని ఎన్నుకుంటున్నామని టీఆర్ఎస్ దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆశ స్వామి, 7వ వార్డు కౌన్సిలర్ దివిటి కనకయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గన్నె భూమిరెడ్డి, వార్డు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా మంత్రి హరీష్ రావు, మన గౌరవ మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యతనమొద అనంతరము గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ధర్మపేటకు సంబంధించినటువంటి 7వ వార్డులో మెయిన్ కమిటీ మొన్న గ్రామ వార్డు కమిటీ వేయడం జరిగింది. ఈరోజు అనుబంధ కమిటీలు, మహిళా కమిటీ, యువజన విభాగం కమిటీ, కార్మిక కమిటీ, ప్లస్ బీసీసీఎల్, ఎస్సీసీఎల్ ఈ కమిటీలు వేయడం జరిగింది. ఈ కమిటీకి స్థానిక కౌన్సిలర్ కనకయ్య గారు మరియు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు, గ్రామ మన వార్డు కమిటీ అధ్యక్షులు మరియు మహిళలందరూ కలిసి వేయడం జరిగింది. ఈ కమిటీకి సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 7వ వార్డు కార్యకర్తలందరికీ పేరు పేరు ఉద్యోగం తెలియజేస్తా ఉన్నాం. మనము మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మరియు కేటీఆర్ ఆదేశం మేరకు మన కొత్త ప్రభాకర్ ఆదేశం ఈరోజు మన దుబ్బాక మున్సిపాలిటీ ధర్మజీపేట 7వ వార్డులో కమిటీలు వేయడం జరిగింది. మేము ఈ టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మేము విలేజీలో వారింది 7వ వార్డుకు అధ్యక్షురాలిని, మహిళా అధ్యక్షురాలిని ఇక్కడ మా ఇక్కడ 7వ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి, అవన్నీ సమస్యలు పార్టీ దృష్టికి తీసుకుపోయి వార్డులో మనము సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఆదేశాలకు యూత్ సంఘాలు మరియు గ్రామ కమిటీలు, మహిళా సంఘాలు, వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా నాకు యూత్ యువజన సంఘం హోదా అధ్యక్షుడిగా నియమించడం కూడా జరిగింది. ఇందులో భాగంగా నేను యువతను మరియు వివిధ యువతకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కానీ కౌన్సిలర్ మరియు మండల అధ్యక్షులు వారి దృష్టికి తీసుకుపోయి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను. మంత్రులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము గ్రామంలో కమిటీలు నిర్ణయించబడినది. ఇందులో 7వ వార్డు సుతారి దీటు కనికే కౌన్సిలర్ ఆధ్వర్యంలో కమిటీలు నిర్ణయించినాము. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గ్రామ రైతు వేదిక, ప్రతి ఒక్కటి మేము దుబ్బాక మండలం చేసుకున్నాము. అందుకనే మేము అందరము సంతోషంగా ఉన్నాము.